ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లించారు. ఆయన ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. ఆయనకి అపారమైనటువంటి ఈ అనుభవం, తర్వాత ఏంటంటే ఒక ఆలోచన విధానం అయితే బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చే వరకు చూస్తే నేనేంటంటే పూర్తిగా స్థానికుణ్ణి. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. నా వ్యాపారాలు కానీ, నా చుట్టాల బంధువులు, స్నేహితులు, మిత్రులు, నీళ్ళటి శ్రేయబులస్ అందరూ కూడా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నాకు దక్షిణ నియోజకవర్గం తాలూకా పూర్తిగా అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు. అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా మరి అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వైశ్యుల పట్ల ఆయనకి చాలా అపారమైనటువంటి గౌరవం, నమ్మకం, అభిమానం. మరి ఆయన తప్పనిసరిగా నా నమ్మకం అయితే మాత్రం 100% కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక్కడ స్థానం కల్పిస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ, జనసేన పార్టీ పొత్తులు కుదిరాయి. అదేవిధంగా మరి బీజేపీ కూడా ఇందులో చేరడం మూలంగా కొన్ని సీట్లు సర్దుబాటు వల్ల కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. కాబట్టి దాన్ని కొంచెం టైం తీసుకొని తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను. మరి ఈరోజు మరి సీట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉందని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడాను గతంలో మేము ఏంటంటే పార్టీ ఏ విధమైనటువంటి పొత్తులు లేనప్పుడు నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో పార్టీలో జాయిన్ అయిందే నేను. నా తర్వాత వేరే వాళ్ళందరూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎందుకంటే ఎవరు అధికారం కోసం వచ్చారు, ఎవరు నా మీద అభిమానంతో వచ్చారన్న సంగతి తెలుసు. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆయన మీద అభిమానంతో, ఆయన మీద నమ్మకంతో మేము జాయిన్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అభిమానంతో. కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరుతామన్న ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ఆయనకి మంచి చెడు రెండు విషయాలు తెలుసు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఏదైనా ఫైనల్ అంతిమ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు నోటితో చెప్పింది అది ఫైనల్ అవుతుంది. మిగతావన్నీ కూడా అవన్నీ కూడా ఫేకు. మీకు కూడా మనం చూశారు, పవన్ కళ్యాణ్ గారిని తెలియ కలవడం జరిగింది. కలిసేటప్పుడు ఆయనతో అన్ని విషయాలు కులంకసంగా మాట్లాడడం జరిగింది. స్థానిక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా స్థానిక ఇతరులకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ఈ పక్క నియోజకవర్గం నుండో ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్పితే స్థానికంగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం లేదు. ఇవాళ మీరు ఫిషింగ్ హార్బర్ తీసుకుని ఎంత దారుణమైన వాతావరణం ఉందో చూడండి. మన బోట్లు తగలబడిపోయి అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం మరి వాళ్ళు టాయిలెట్ పోసుకోవడం కూడా టాయిలెట్స్ కూడా లేవు. వాళ్ళు అక్కడ షెల్టర్ కూడా లేదు. ఎంత దారుణ చీకట్లో బతుకుతున్నారు వాళ్ళంత మగ్గిపోయి ఉన్నారంటే మరి ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా బాధ్యత ఉందా? ఆ బాధ్యత ఉంటే ఈ పాటికి అది అభివృద్ధి చేస్తుంది కదా అని చేతంటే మరి సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ తరపు నుండి మరి నేను అధికారంలోకి రావాలి. వచ్చినప్పుడే తప్పనిసరిగా దాన్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా మరి మీకు అందరికీ తెలుసు పోర్ట్ పొజిషన్ విపరీతంగా ఉంది. దానివల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే ఆస్తులు అమ్ముకొని బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ పోర్ట్ పొజిషన్ పెరిగిపోవడం వల్ల పోర్టు గతంలో కూడా మేము ఏంటంటే పురంధరేశ్వర గారు మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా ఉండేటప్పుడు పొజిషన్ మినిస్టర్ గారిని కూడా తీసుకొని చూపించడం కూడా జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసింది కానీ స్టేట్ గవర్నమెంట్ కాదు. అయినప్పటికి కూడా మనం అధికారంలోకి వస్తే ఇవాళ ఏంటంటే టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలిపి మనం పొత్తులతో ఉన్నాం కాబట్టి రేపు రాష్ట్రం దేశంలోని మరి ఎక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చెప్పి చేయించుకునే పూచి మాది. అలాగనే అక్కడ పొజిషన్ కంట్రోల్ చేయడానికి మాకున్న అవకాశాలు మాకున్నాయి. మేము కూడా మేము ప్రయత్నం చేస్తాం. అలాగనే మరి మురికివాడలు ఎక్కువ మీ అందరికీ తెలుసు. మరి ఎక్కడ చూసినా సరే ఎంత దుర్గంధంగా ఉన్నదంటే అక్కడ కొత్త రోడ్డు జంక్షన్, కొత్త రోడ్డు దగ్గర మరి సూసిపారం పెట్టేసేసి డంపింగ్ యార్డ్లే చేసి అక్కడేమో ఆ చెత్త దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి గోస్ హాస్పిటల్ తీసుకోండి, కేజీహెచ్ తీసుకోండి. కేజీహెచ్ అంటే మూడు జిల్లాలకి పెద్ద దిక్కు, పెద్ద హాస్పిటల్ అంటారు. అటువంటి కేజీహెచ్లో ఇవాళ మందులు కొరత, అక్కడ ఏంటంటే సరైన ట్రీట్మెంట్ లేక ఇవాళ ఏంటంటే అక్కడ చాలా దారుణంగా ఉంది. అదే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అది కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మంచి గొప్పగా చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం.